Hi friends, welcome to my channel, Valli Recipes and Tips. Friends, ఈరోజు మన రెసిపీ పొట్టగొడుగుల గ్రేవీ కర్రీ. అదేనండి మష్రూమ్ కర్రీ. మరి ఈ మష్రూమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దాము. ఈ మష్రూమ్ కర్రీ కోసం ముందుగా మష్రూమ్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొన్ని వాటర్ పోసుకొని నీటిగా వాష్ చేసుకుందాము. ఈ మష్రూమ్స్ కొన్నవి కాదండి, మన చేలల్లో వర్షాలు పడ్డప్పుడు పొట్ల మీద ఉంటాయి కదా, ఆ మష్రూమ్స్ అన్నమాట. ఈ మష్రూమ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే త్వరగా ఉడుకుతుంది కూడా. ఇలా అన్నీ వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలానే 1/8 జీడిపప్పు వేసి లో ఫ్లేమ్ మీద కొంచెం 1-2 నిమిషాల సేపు వేయించుకుందాము. ఇలా 1-2 నిమిషాల సేపు వేగిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇప్పుడు మరలా అదే ప్యాన్లో 1-2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకును వేసి, కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత 1-2 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. అలానే 1-2 పచ్చిమిర్చి చీలకలు వేసుకొని వేయించుకుందాము. ఆనియన్స్ పచ్చివాసన పోయిన తర్వాత 1 స్పూన్ అల్లం చిన్న పేస్ట్, అలానే కొంచెం పసుపు వేసి అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ లేదా వేయించుకుందాము. ఇలా అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మష్రూమ్స్ను కూడా వేసి ఒకసారి కలుపుకుందాము. ఇలా మష్రూమ్స్ అన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 1-2 నుంచి 3 నిమిషాల సేపు లో ఫ్లేమ్లోనే ఈ మష్రూమ్స్ని ఉడికించుకుందాము. ఈ మష్రూమ్స్ ఉడికేలోపు ముందుగా మనం ధనియాలు, జీలకర్ర, జీడిపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, అవి ఒకసారి అలా మిక్సీ పట్టుకొని 2 బాగా పండిన టమాటాలను కూడా ఆ మిక్సీ జార్లో వేసి ప్యూరీని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు 1-2 నిమిషాల తర్వాత మూత తీసి 1 స్పూన్ ఉప్పు, అలానే 1 స్పూన్ కారం వేసి ఒకసారి కలుపుకుందాము. ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. మనం పచ్చిమిర్చి వేసాం కదా, చూసి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకొని, ఇలా 1 నిమిషం పాటు బాగా మగ్గించుకున్న తర్వాత ఉప్పు కారం అంతా మష్రూమ్స్కి పడుతుంది కదా, ఇలా 1 నిమిషం తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా ఈ మష్రూమ్స్లో వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 1-5 నిమిషాల సేపు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. ఈ కర్రీ కోసం ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ అవసరం లేదు, టమాటా ప్యూరీలో నుంచి వచ్చిన వాటర్ సరిపోతుంది. లో ఫ్లేమ్లో మగ్గించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వలన కూర త్వరగా మాడిపోతున్నట్టుగా వాటర్ సరిపోదు. ఈ కర్రీ నార్మల్ రైస్కే కాకుండా మనం బగారా రైస్, అలానే జీరా రైస్, ఇలా రైస్ ఐటమ్స్ చేసుకుంటాం కదా, ఆ రైస్ ఐటమ్స్లోకి అలానే చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి కూర అంతా బాగా దగ్గరకు పడింది కదా, మనకి కూర ఈ విధంగా వచ్చినప్పుడు ఒక చిన్న గ్లాస్లో సగానికి పాలు తీసుకొని, చిక్కటి పాలు తీసుకొని ఈ కూరలో ఒకసారి వేసి కలుపుకుందాము. నేను చిక్కటి పాలుని కూరలో వేసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉన్నా కూడా ఫ్రెష్ క్రీమ్నైనా యూజ్ చేయవచ్చు. ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ లేకపోతే చిక్కటి పాలు పోసుకున్నా సరిపోతుంది. ఇలా పాలు పోసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కూర అంతా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉడికించుకుందాము. 1 నిమిషం పాటు ఇలా కూర అంతా ఉడికిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండ్ టేస్టీ, యమ్మీ యమ్మీగా ఉండే పొటాటో గ్రేవీ కర్రీ రెడీ. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ పొటాటో గ్రేవీ కర్రీ, మీకు నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching.